మహానుభావులందరికీ మళ్ళీ నమస్కారం. రెండో భాగం కాస్త ఆలస్యమైంది, ఏమీ అనుకోకండి. ఆ రామాలయ భూమి పూజ అది దగ్గరుండి చూసుకోవాల్సి వచ్చింది కదా. మరి సరే, ఇకనైనా నాచకుండా డైరెక్టుగా పాయింట్కి వచ్చేస్తాను. గత భాగంలో మనం నవగ్రహాల్లో సూర్యుడు, చంద్రుడు, అంగారకుడు మరియు బుధుల గురించి మాట్లాడుకున్నాం. ఆ తరువాతి గ్రహం బృహస్పతి, గురుగ్రహం అని కూడా అంటారు. ఇంగ్లీష్లో జుపిటర్ అంటుంటారే, అదే. దేవతలకే గురువు ఈ బృహస్పతి. ఈయన ప్రేమకి జ్ఞానానికి చిహ్నవట. ఈయన గారి స్పెషలైజేషన్ ఏమిటో తెలుసా? తొడలు, మాంసము, మూత్రపిండాలు మరియు కాలేయము. అంటే నెఫ్రాలజిస్టు, హెపటాలజిస్టు అన్నమాట. పిల్లగ్రహాలకే అన్నన్ని చేతులు ఉంటే అందరిలోకి పరిమాణంలో పెద్దవాడు, పైగా దేవతలకే గురువు అయిన బృహస్పతికి ఉండవు. ఈయనకు కూడా నాలుగు చేతులు ఉన్నాయి. ఈయనకి మిగిలిన గ్రహాల కన్నా కాస్త ఎక్కువ బిల్డప్పే ఇచ్చారు. ఈయన గారు బ్రాహ్మణుడట. ఒక్కసారి ఊహించుకోండి, గురుగ్రహం చుట్టూ జంధ్యం ఉంటే ఎలా ఉంటుందో. ఈయన దేవతలకు గురువు మాత్రమే కాదండో, పురోహితుడు కూడాను. ఈయన కిరీటం, వస్త్రాలు, రథం, నివసించే ఇల్లు అన్నీ బంగారంతో చేసినవే. 8 గుర్రాలు లాగే రథం, 1 ఏనుగు ఈయన గారి వాహనాలుట. బ్రహ్మ మానస పుత్రుడైన అంగిరసుడి కుమారుడే బృహస్పతి అని మహాభారత కథ చెబుతుంది. అలా కాదు, అగ్నిపుత్రుడు అని పురాణాలు చెబుతున్నాయి. ఈయన సతీమణులలో తారాదేవి ఒకతే. చంద్రుడు బృహస్పతి దగ్గరికి ట్యూషన్ చెప్పించుకోవడానికి వెళుతున్న రోజుల్లో ఈ తార, చంద్రుడు ఒకరిపై ఒకరు మనసు పారేసుకున్నారుట. వారి ప్రేమకి గుర్తుగా తార గడుపున ఒక కాయ పడింది. అతగాడే బుధుడు. చాలా పెద్ద కాయ పడింది కదూ. ఈ విషయమై బృహస్పతి, చంద్రుడు యుద్ధం చేసుకుంటుంటే బ్రహ్మ అడ్డం పడి ఇద్దరికీ నచ్చ చెప్పి చంద్రుడికి బుధుడిని, బృహస్పతికి తారని ఇచ్చి పంపించాడుట. ఈ గురుడికి మొత్తంగా 3 భార్యలు, 16 సంతానం. బుధుడు కాకుండానే సుమి. తరువాతి గ్రహం శుక్రగ్రహం. రాక్షసుల గురువైన శుక్రాచార్యుడు ఉన్నాడే, ఆయనే ఈ శుక్రగ్రహం. ఈయన కూడా బాగా ఇచ్చే. 8 గుర్రాలు నడిపే బంగారు లేదా వెండి రథం మీద పయనిస్తూ ఉంటాడుట. యాజ్ ఇట్ ఈజ్గా 4 చేతులు. భృగు మహర్షికి హిరణ్యకశిపుని కుమార్తె అయిన ఉషకు జన్మించాడని పురాణాలు చెబుతున్నాయి. శుక్రగ్రహం ప్రేమ మరియు విపరీతమైన కాంక్షకు గుర్తుట. ఈయన సంపద, అదృష్టం, విలాసవంతమైన జీవితము ఇస్తాడుట. శుక్రుని అసలు పేరు ఉశనుడు. శ్రీకృష్ణుడు కుచేలునికి అనుగ్రహించిన అపారమైన ధనరాశుల్ని ఉశనుడు అపహరించాలని ప్రయత్నిస్తే శివునికి కోపం వచ్చి ఇతగాడిని చంపడానికి బయలుదేరాడుట. అప్పుడు ఉశనుడు తన తపశ్శక్తితో శివుని కడుపులో దూరి భజన చేయసాగాడు. భజనకి పడిన వాళ్ళు ఎవరైనా ఉంటారా? అందులోనూ లోపల ఏమైనా కదులుతూ ఉంటే మహా ఇబ్బందిగా ఉంటుందిలే. అందుకే మన బోళా శంకరుడు ఉశనుడికి అభయం ఇచ్చి ఒక వీర్యకణ రూపంలో బయటికి వదిలాడుట. అప్పటి నుండి శుక్రుడు అన్న పేరు సార్థకమైంది. జ్యోతిషం ప్రకారం స్త్రీగ్రహం, కులానికి బ్రాహ్మణుడు, వాహనం రథం, రసాయనాలు, ఔషధాలు ఈయన కంట్రోల్లోనే ఉంటాయిట. మెడికల్ షాప్ ఓనర్ అన్నమాట. ఇవేగాక సంతానోత్పత్తి, మూత్రనాళ వ్యవస్థ వంటి సైడ్ బిజినెస్లు కూడా ఇవే ఉన్నాయట. ఇక శనిగ్రహం. శనిదేవుడు కష్టాల దేవుడు అంటూ ఉంటారు. అన్ని అదృష్టాలను ప్రభావితం చేసి తనకు నచ్చినట్లు మార్చే దేవుడుట. ఈయన కూడా 4 చేతులు కలిగి కాకి మీద సంచరిస్తూ ఉంటాడుట. ఈయన చీకటి గ్రహం. దురదృష్టం మరియు బాధలను కలిగించే గ్రహం అంటారు. సూర్యుని భార్య ఉషాదేవి ఒకసారి పుట్టింటికి వెళుతూ తను లేనప్పుడు భర్త ఇబ్బంది పడకూడదని తన ప్రతిరూపమైన ఛాయాదేవిని సృష్టించి వెళ్ళిందిట. సూర్యుని వల్ల ఆ ఛాయాదేవికి కలిగిన కుమారుడే శని. తరువాత కొన్నాళ్లకు ఇంటికి తిరిగి వచ్చిన ఉషాదేవి శనిని సరిగ్గా చూడకపోవడంతో శని ఆమెను కాలితో తన్నాడుట. అప్పుడు ఆమె శపించడం వల్ల శనికి మందగామం ప్రాప్తించిందిట. నెమ్మదిగా సంచరిస్తాడు గనక శనికి మందుడు అనే పేరు కూడా ఉంది. ఈయనది శూద్రకులం. క్షత్రియుడైన సూర్యునికి శూద్రుడు ఎలా జన్మించాడు అని మనం అడగకూడదు. అడిగినా ఎవ్వరూ చెప్పరు. జ్యోతిష శాస్త్రం ప్రకారం ఈయన నపుంసకుడు. అదండి శనిగారి కథ.
ఇక మిగిలినవి రెండు, రాహువు కేతువు. గ్రహణం సమయంలో సూర్యచంద్రుల మీద పడే నీడనే రాహువు అని రాసుకు తెచ్చారు. రాహు శరీరం పాములా ఉంటుందిట. నాలుగు చేతులు, కత్తి, త్రిశూలం ఆయుధాలు. వాహనం మాత్రం నల్లసింహం. ఇతగాడి భార్య పేరు కరాళ. కశ్యప మహాముని ఒకనాడు తపస్సు చేసుకుంటుండగా ఆయన భార్య అయిన సింహిక తన కోరిక తీర్చమని బలవంత పెట్టిందిట. అందుకు ఆగ్రహించిన ఆయన రాక్షసుడైన కొడుకు పుడతాడు అని శపించాడుట. అప్పుడే రాహువు పుట్టాడు. ఇంతకీ ఆవిడ కోరికను ఈయన తీర్చినట్ట తీర్చనట్ట. ఏమిటో రండి, వీళ్ళ కథలు వీళ్ళును, మనం మన కథ చూసుకుందాం. ఈ రాహువు క్షీరసాగర మథన సమయంలో దేవతారూపం ధరించి మోహిని చేతి అమృతపానం చేశాడని, దానిని సూర్యచంద్రుడు విష్ణుమూర్తికి చెప్పడంతో విష్ణు అతడి తలను మొండె నుంచి వేరు చేశాడని, అప్పటికే అమృతం దాగి ఉన్నందువల్ల తలభాగం బతికే ఉందని, విష్ణుదయ వల్ల పాము శరీరం పొందాడని, మళ్ళీ ఆ విష్ణుమూర్తే అతడిని అనుగ్రహించి గ్రహమండలంలో స్థానం కల్పించాడని, అప్పటి నుండి సూర్యచంద్రులకు శత్రువై గ్రహణ సమయాన కబళించి తిరిగి విడుస్తుంటాడని ఓ పెట్టకథ రాశారు. ఇహ కేతువు, ఈయనొక్కడే పాపం రెండే చేతులతో ఉన్నాడు. ఇతని వాహనం గ్రద్ద. బ్రహ్మదేవుడు తాను సృష్టించిన జనసంతతి అపారంగా పెరిగిపోతుండటంతో వారిని కంట్రోల్ చేయడానికి మృత్యువు అనే కన్యను సృష్టించాడుట. మానవులకు మరణం ప్రసాదించే బాధ్యతను అప్పగించాడు. తనకు మరణం ఇవ్వాల్సి వచ్చినందుకు ఆ కన్య ఎంతగానో దుఃఖించితిట. ఆమె కన్నీటి నుండి అనేక రకమైన వ్యాధులు ఉద్భవించాయిట. అప్పుడు తెల్లని పొగ రూపంలో ఒక పురుషుడు జన్మించాడుట. ఈ పురుషుడు కూడా క్షీరసాగర మథన సమయంలో దొంగచాటుగా మోహిని చేతి అమృతం తాగి విష్ణువు చే తల నరకబడి, ఆపై పాము తల అతికించబడి విష్ణుదయ వల్ల గ్రహస్థానం పొందాడుట. అతడే మన హీరో కేతువు. నిజానికి ఈ రాహువు కేతువు అనేవి భౌతికంగా లేనే లేవు, పెట్టకథల్లో తప్ప. ఓవరాల్గా చూస్తే నవగ్రహాల్లో రెండు అసలు గ్రహాలే కావు, రెండు లేనే లేవు. నిజంగా గ్రహమైన భూమిని నవగ్రహాల్లో చేర్చనే లేదు. ఇందులో ఆవగింజంతైనా శాస్త్రీయత ఉందా మీరే ఆలోచించండి. ఇంతోసి గోడీలాటని ఆధారం చేసుకుని జాతక చక్రం వేసి మన భవిష్యత్తు ఏమిటో చెబుతారుట, ఏమన్నా నమసక్యంగా ఉందా? వివేకంతో ఆలోచించండి, ఆలోచించి ఓటు వేయండి. ఇయం జోషిత్యం సర ద్వితీయ భాగం సమాప్తం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ వేసుకోండి. బాగా ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే షేర్ చేయండి. ఇలాంటి వీడియోలు ఇంకా చూడాలి అనుకుంటే మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి కంటెంట్ ఇంకా 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 కావాలి అనుకుంటే మా ఫేస్బుక్ పేజీలను కూడా లైక్ చేయండి. ఆ పేజీ లింకులు కింద డిస్క్రిప్షన్లో ఇస్తారు మన పెదవులు, చూసుకోండి. మరి ఉంటానండి, నమస్కారం, ఓం శాంతి.